అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శరత్ చంద్ర రెడ్డి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, కేర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. ఇవాళ మనము ఆహారం క్యాన్సర్ ట్రీట్మెంట్ టైంలో ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుకుందాం. దానిలో భాగంగా ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఇంపార్టెన్స్ ఏంది, అవి ఎంత తీసుకోవాలా అండ్ ఏవేవి తీసుకోవచ్చు. మొదటగా మనము ప్రోటీన్ గురించి మాట్లాడదాం. ప్రోటీన్ మన బాడీలో ఉన్న లీన్ మాస్కి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఎస్పెషల్లీ క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత క్యాన్సర్ కెకెక్సియా అనే ఒక ప్రాబ్లం వల్ల బాడీలో ఉన్న ప్రోటీన్ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. అండ్ తగ్గుతూ దానివల్ల మజిల్ మాస్ కూడా తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఇది మంచిది కాదు. సో ప్రోటీన్ మన బాడీకి బిల్డింగ్ బ్లాక్. సో దాన్ని ఎంత తీసుకోవాలా, కనీసం రోజుకి 600 నుంచి 800 క్యాలరీస్ ప్రోటీన్ తీసుకోవాలా. అంటే 30-40% ఆఫ్ డైలీ రిక్వైర్మెంట్ ప్రోటీనే ఉండాలి. సో అందుకు క్యాల్కులేషన్ చూస్తే మనము పర్ బాడీ వెయిట్కి 1.2 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ పర్ బాడీ, 1 కేజీ బాడీ వెయిట్, ఈ మోతాదులో తీసుకోవడం వల్ల బాడీ లెవెల్స్ మెయింటైన్ అవుతాయన్నమాట. సో మనకి ఉన్న ఆహారం ఆప్షన్స్లో, ఫుడ్ ఆప్షన్స్లో ఏ వేటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అంటే న్యాచురల్లీ అండ్ ఆర్టిఫిషియల్లీ. న్యాచురల్లీ ఏమంటే చికెన్ కానీ ఎగ్స్ కానీ, ఈ రెండింటిలో నాన్ వెజ్ ఫుడ్స్లో ఎక్కువగా ప్రోటీన్ దొరుకుతుంది మనకి. అండ్ వెజ్ ఫుడ్స్లో పన్నీర్, సోయా, పీనట్స్, ఇటువంటి రాజమా, ఇటువంటి ఫుడ్స్లో మనకి ప్రోటీన్ బాగా దొరుకుతుంది అన్నమాట. అండ్ ఆర్టిఫిషియల్గా ఎక్కువగా మేము రికమెండ్ చేసేది ఏంటంటే వే ప్రోటీన్ తీసుకోవడం వల్ల చాలా తక్కువ ఎఫర్ట్లో ఈజీలీ డైజెస్టబుల్ అవ్వడం వల్ల పేషెంట్కి మంచిది. ఇది ప్రోటీన్ గురించి. రెండు, ఫ్యాట్. మనం కూడా ఫ్యాట్ గురించి మాట్లాడుకుందాము. ఫ్యాట్ అనేది మన బాడీకి ఒక లాంగ్ టర్మ్ ఎనర్జీ రిజర్వ్ లాగా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనము పర్ డే అట్లీస్ట్ 20-30% ఆఫ్ క్యాలరీస్, డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్లో 20-30% మినిమం ఫ్యాట్ రూపంలో తీసుకోవాలి. అంటే 40-50 గ్రాములు ఫ్యాట్ ఉండాలన్నమాట. సో దీనికి రకరకాలుగా మనము ఆహారంలో ఫ్యాట్ దొరుకుతుంది. మెయిన్లీ మేము రికమెండ్ చేసేది ఏంటి అంటే ఘీ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, ఇలా కాకుండా ఆర్టిఫిషియల్గా దొరికే మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అనే క్యాప్సూల్స్ కానీ, లేకపోతే లిక్విడ్ ఫామ్లో కానీ దొరుకుతుంది బయట. ఇవి కాకుండా ఫుడ్ విషయంకి వస్తే ఎస్పెషల్లీ అందరికి రికమెండ్ చేసేది మేము ఫిష్ అండ్ నట్స్. ఎందుకంటే దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల అది మనకు ఫ్యాట్ సోర్స్ లాగా ఉపయోగపడుతుంది. నమస్కారం.